అందరికీ నమస్కారం. వైభవ్ తన కెరియర్ తెలుగులో కొన్ని యాక్షన్ ఫిల్మ్స్తో స్టార్ట్ చేశాడు. బట్ వైభవ్ గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే కొంచెం ఫన్ ఫిల్మ్స్ వేస్తే బాగుంటుంది అనుకుంటారు. ఎందుకంటే వైభవ్ ఇలా చేశాడంట, వైభవ్తో ఇలా జరిగిందంట, ఇలాంటి స్టోరీస్ అన్నీ ఫిల్మ్ నగర్లో బాగా వినపడుతుంటాయి. అండ్ అందరూ ఆ స్టోరీస్ విని కూడా చాలా నవ్వుకుంటారు. ఇప్పుడు కోదండరామరెడ్డి గారు ఉన్నారు కాబట్టి చెప్పలేను నేను అవన్నీ. బట్ సో ఆ ఫన్ టైమింగ్ బేసిక్గానే ఉంది వైభవ్లో. ఫైనల్గా రియలైజ్ అయ్యాడు, అలాంటి ఒక సినిమాతో వచ్చాడు, అందుకే అంత సూపర్ హిట్ కొట్టాడు ఈ సినిమా. అంటే అండ్ తెలుగులో మారుతి గారు ప్రజెంట్ చేస్తున్నారు, ఆయనకి ఫన్ మీద ఉన్న గ్రిప్ ఏంటో నాకు తెలుసు బాగా, నేను ఆయనతో సినిమా చేస్తున్నాను కాబట్టి. ఇప్పుడు ఆయనకి సినిమా చూసి నచ్చి ఈ సినిమాని సెలెక్ట్ చేసుకున్నారంటే తెలుగుకి ఇది ఈ సినిమా ఎంత బాగుంటుంది అన్నది నేను ఊహించుకోగలను. అండ్ ఫస్ట్ టైం ఈ ఒరిజినల్ కపల్ది థియేటర్కల్ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు నేను నరేష్ ఆఫీస్లో కూర్చున్నాం. అండ్ ఆ ట్రైలర్ ప్లే చేస్తే అంటే చాలా ఫన్నీగా అనిపించింది. ట్రైలర్ చూస్తే చాలా నవ్వుకున్నాను. నాకు తమిళ్ పూర్తిగా రాదు, అయితే నరేష్ నాకు ట్రాన్స్లేట్ చేశాడు కొంచెం ఆ ట్రైలర్లో ఉన్న లైన్స్ అన్నీ. అది చాలా బాగా అనిపించింది, ఈ సినిమా చూడాలి అనిపించింది. బట్ ఎలా చూస్తే నాకు పూర్తిగా అర్థం కాదు కదా, అలా నేను నరేషన్ పక్కన కూర్చోబెట్టుకొని చూడాలి సినిమా అంతా చూస్తే. సో ఎలా అనుకున్నాను, సో నిజంగా నాకు ఈ సినిమా తెలుగులో చూడాలని ఉండింది. సో అదే సినిమాని ఈరోజు తెలుగులో అందిస్తున్నందుకు మారుతి గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. సో నాకు కూడా ఈ సినిమా చూసే ఛాన్స్ వస్తుంది అండ్ ఆ పూర్తిగా అర్థమయ్యే ఛాన్స్ వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టీమ్ అందరికీ కూడా ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ ఈ సినిమా గురించి, ఈ సినిమాకి వచ్చిన సక్సెస్ గురించి బోల్డ్ అంత విన్నాను. అండ్ అంతకు మించిన సక్సెస్ తెలుగులో అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.